నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. నగరంలో సిటీ బస్సుల చక్కర్లు సుదీర్ఘ విరామం తర్వాత డిపో నుంచి రోడ్డుపైకి. నగరంలో టీడీపీ కంచుకోటకు బీటలు. వైసీపీ గూటికి చేరనున్న దక్షిణ ఎమ్మెల్యే పసుపల్లి. జిల్లాలో కొనసాగుతున్న కరోనా కల్లోలం. తాజాగా 371 పాజిటివ్ కేసులు, 6 మృతి. హిందూ దేవాలయాల పరిరక్షణపై బీజేపీ శాంతియుత నిరసన. పార్టీ కార్యాలయాల్లో ధర్నాలు. శిథిలావస్థకు చేరిన బీచ్ రోడ్ గోకుల్ పార్క్. పార్కును అభివృద్ధి పరచాలని స్థానికుల డిమాండ్. ఇక వార్తల వివరాలు చూద్దాం. రాష్ట్రంలో సిటీ బస్సులు రోడ్డెక్కాయి. కరోనా దెబ్బకు దాదాపు 6 డిపోలకే పరిమితమైన ఈ బస్సులు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. ప్రభుత్వం రైట్ రైట్ చెప్పడంతో నగరంలో బస్సులు చక్కర్లు కొడుతున్నాయి. కరోనా దెబ్బకు దాదాపు 6 డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు ఈ ఉదయం నుంచి ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. తొలి విడతలో విశాఖపట్నం, విజయవాడలలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆర్టీసీ ఈ బస్సులు నడుపుతోంది. 60% మంది ప్రయాణికులను మాత్రమే బస్సుల్లో ప్రయాణానికి అనుమతిస్తోంది. మొదటి రోజు 100 నగరంలోని పలు ప్రాంతాలకు నడిచేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. తగరపు వలస నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్, ఆర్టీసీ కాంప్లెక్స్ టు సింహాచలం, సింహాచలం నుండి పాత పోస్టాఫీస్, గాజ్బాక్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వయా సింధియా మీదుగా, అలాగే మరికొన్ని ప్రాంతాలకు ఉదయం 6 నుంచే బస్సులు నడుపుతున్నారు. ప్రతి స్టాప్ వద్ద ప్రజా రవాణా విభాగం సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితులు తనిఖీ చేసిన తరువాతే ఎక్కించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షల అనంతరం ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని బస్సులు నడిపేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. కోవిడ్-19 కరోనా వైరస్ కారణంగా సుమారుగా ఏపీఎస్ఆర్టీసీ 6 బట్టి ఇంచుమించుగా ఎక్కడ నడవటం అనేది కనపడలేదు. దానికి కారణం ప్రజలందరూ రక్షించబడాలనే ఉద్దేశంతో మరి సామూహిక ప్రయాణాలు చేయడం విరుద్ధం కాబట్టి ఆ ప్రయత్నంలో ప్రభుత్వం వారు ఉన్నారు. అయితే ఇప్పుడు మనకి ఒక శుభవార్త లాంటిది చెప్పాలంటే మళ్ళీ సిటీ బస్సులు నడుస్తాయన్నటువంటి సంగతి. అయితే 6 బట్టి బళ్ళన్నీ డిపోలకే పరిమితమై ఉన్నాయి కాబట్టి బయలుదేరుతున్నటువంటి ఆ బండి తరక పొజిషన్ ఏంటి, ఎలాగున్నాయి అంటే బ్రేకర్స్ సంగతి ఏంటి, అలాగే మన క్లచ్ పొజిషన్ ఏంటి, స్టీరింగ్ పొజిషన్ ఏంటి, టైర్లన్నీ బాగున్నాయా లేవా, ఇంజిన్ అంతా వర్కింగ్ లో ఉందా లేదా అనేది మాత్రం చూసుకోవాలి. ఎందుకంటే ప్రజలందరినీ సురక్షితంగా ప్రయాణం చేయించి గమ్యాలకు చేర్చేటటువంటి పేరుగాంచినటువంటి ప్రగతి చక్రాలు కలిగిన ఆర్టీసీ కాబట్టి మరి బళ్ళు తీసే ముందు, ఎందుకంటే 6 మూతబడినట్టు బళ్ళు ఒకసారి బయటికి తీయడం అంటే ప్రతి విషయంలోనే చాలా జాగ్రత్త తీసుకుని ఆ బళ్ళు బయటికి తీసుకురావాలి. అదే కాకుండా ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మన విశాఖ నుంచి అనకాపల్లి వెళ్ళినా, విజయనగరం వెళ్ళినా సీటుకు ఒక్కళ్ళనే కూర్చోబెట్టి ప్రయాణం చేయిస్తున్నారు. మరి 2 సీట్ల తల ఖర్చు ఒక ప్రయాణం చేసినటువంటి వ్యక్తి భరించడం జరుగుతూ ఉంది. ఈ ఆర్టీసీ బస్సులు మొదలవుతున్న సందర్భంలో మరి ప్రయాణికుల్ని ఏ విధంగా కూర్చోబెడుతున్నారు, ఎట్లా ప్రయాణం చేయిస్తారు, దాని సంగతులు ఏంటంటే నియమ నిబంధనలు ఏంటంటే మాత్రం మనకు ప్రభుత్వం వారు తెలియపరచాలి, ఆర్టీసీ వారు ముఖ్యంగా. ఎందుకంటే విషయం తెలిస్తేనే ప్రయాణం చేసే దానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికీ కూడా ఇంకా కోవిడ్ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి ప్రయాణం చేసే ప్రతి ప్రయాణికుడు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మరి శానిటైజర్ ఏంటి, అలాగే మాస్క్ ఏంటి, అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా తోపులాటగా ప్రయాణాలు చేయకుండా చాలా జాగ్రత్తగా, అంటే కరెక్ట్గా ఆర్టీసీ సీట్లు ఎన్నైతే ఉన్నాయో దానికి తగినట్టుగా దూరంగా కూర్చోబెట్టి ఆయా గమ్యాలకు చేర్చినట్టయితే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే తీవ్ర నష్టంలో ఉన్నటువంటి ఈ ప్రగతి చక్రాలు, ఏపీఎస్ఆర్టీసీ మళ్ళీ పునరుద్ధరణ కావాలన్నా, మళ్ళీ ఒక భాగ్యమైనటువంటి స్థితిలో ఉండాలన్నా, ధన సంపాదన కలిగి ఉండాలన్నా, ఆర్థికంగా బాగా పుంజుకోవాలన్నా చాలా జాగ్రత్తగా మళ్ళీ మనం ప్రయాణాలు చేసినట్టయితే తప్పకుండా మళ్ళీ పూర్వైపోతుందని నేను ఆశిస్తా ఉన్నాను. విశాఖ హార్బర్లో టీడీపీ గోడలు బీటలు వారనున్నాయా? ఆ పార్టీ కంచుకోట బద్దలు కాబోతోందా?
అర్బన్లో గెలిచిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలలో ఒకరు వైసీపీ మద్దతుదారు కాబోతున్నారా? విశాఖలో పరిస్థితులు చూస్తే అవుననే అనిపిస్తున్నాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే పాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీని వేడనున్నారనే వార్త నగరంలో హాట్ టాపిక్గా మారింది. విశాఖ నగర పరిధిలో టీడీపీకి మంచి పట్టు ఉంది. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ 151 సీట్లు కైవసం చేసుకున్నప్పటికీ విశాఖ నగర పరిధిలో ఉన్న ప్రధాన 4 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. విశాఖలో ప్రధాన నగర ప్రాంతమంతా దక్షిణ నియోజకవర్గంలోనే ఉంది. అత్యంత కీలకమైన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే పాసుపల్లి గణేష్ కుమార్ ఇప్పుడు టీడీపీని వేడనుండడంతో అధిష్టానం ఆందోళన చెందుతోంది. ఉత్తరాంధ్రలో అత్యధిక సామాజిక వర్గాల్లో ఒకటైన మత్స్యకార వర్గానికి చెందిన నాయకుడు కావడంతో టీడీపీకి గట్టి దెబ్బ తగలబోతోంది. గతంలో ఎంపీ విజయసాయిరెడ్డిని టీడీపీ ఎమ్మెల్యే పాసుపల్లి గణేష్ కుమార్ కలిసి మంతనాలు జరిపారనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి వైసీపీ మద్దతుదారుగా కొనసాగుతారని ఆయన వర్గీయులే చెబుతున్నారు. ఇందుకనుగుణంగానే శుక్రవారం రాత్రి వాసుపల్లి తన కుమారుడితో కలిసి తాడేపల్లి బయలుదేరారు. అయితే వాసుపల్లి తన కుమారుడికి వైసీపీ కండువా కప్పుతారని భావిస్తున్నట్లు సమాచారం. వాసుపల్లి స్వప్రయోజనాల దృష్ట్యా వ్యాపార అవసరాల మేరకు పార్టీ మారుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కరణం బలరాం, వల్లభనేని వంశీ, గిరిలు టీడీపీని వీడారు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో వాసుపల్లి గణేష్ కుమార్ కూడా పార్టీ వీడడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిర్వీర్యం కాబోతోందని సంకేతాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీని వీడడం స్థానిక పార్టీ కేడర్తో పాటు అధిష్టానానికి కూడా గట్టి దెబ్బ తగలబోతోందని ఖచ్చితంగా చెప్పవచ్చు. జిల్లాలో కరోనా స్పీడు కొనసాగుతోంది. కేసులు, మరణాల నమోదులో రాజీ పడడం లేదు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా 371 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 6 మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 46,569కి, మృతుల సంఖ్య 349కి చేరింది. జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కేసులు, మరణాల నమోదులో వెనక్కి తగ్గకపోవడంతో జిల్లావాసులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా 371 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 6 మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 46,569కు, మృతుల సంఖ్య 349కు చేరింది. కొత్తగా మన్యంలో 19, ఆరిలోవలో 19, కసింకోటలో 9, అనకాపల్లి, నాతవరంలలో 5 చొప్పున కేసులు నమోదయ్యాయి. ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటిస్తే తప్ప వైరస్ నుంచి విముక్తి పొందడం సాధ్యం కాదు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరోధించలేకపోతోందని బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎం రవీంద్ర మండిపడ్డారు. హిందూ దేవాలయాల పరిరక్షణపై జగన్ సర్కార్ వైఖరిని నిరసిస్తూ పార్టీ కార్యాలయంలో శాంతియుత నిరసన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం ఉద్యమించిన బీజేపీ నేతలు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ విశాఖ శాఖ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసే సంఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నా జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎం రవీంద్ర మాట్లాడుతూ గత 15 రోజులుగా అంతర్వేదిలో జరుగుతున్న దుర్ఘటనలు, రాష్ట్ర వ్యాప్తంగా హిందువుల మనోభావాలను కించపరిచే సంఘటనలు, హిందువుల సహనాన్ని చేతకానితనంగా చూపిస్తూ రెచ్చగొడుతున్న పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని ఆయన వాపోయారు. అనేక హిందూ దేవాలయాలపై, దేవతా విగ్రహాలపై జరుగుతున్న దాడులను రవీంద్ర ఖండించారు. నేరానికి పాల్పడిన దుండగులపై చర్యలు తీసుకోకుండా చట్టానికి లోబడి రాజ్యాంగబద్దంగా శాంతియుత నిరసనలు తెలియజేస్తున్న హిందువులను వివిధ సెక్షన్ల కింద అరెస్టులు చేసి అన్యాయంగా ఇబ్బందులకు గురిచేయడం రాష్ట్ర ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రకాష్ రెడ్డి, రాజా బహదూర్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలం జరిగిన అంతర్వేది రథదగ్నం ఏదైతే ఉందో అది దగ్ధమైన సందర్భంగా కొంతమంది హిందువులు వారి యొక్క హక్కు నిరసన తెలియజేయడం, వారు నిరసన తెలియజేస్తే వారి మీద అనేక కేసులు సెక్షన్లు బనాయించి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. చలో అంతర్వేది అనే కార్యక్రమం ద్వారా వారి అరెస్ట్కి నిరసనగా మేము ఒక కార్యక్రమాన్ని చేపడితే కనీసం ఇంట్లోంచి బయటకు కదలకుండా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. బయలుదేరిన కొంతమంది నాయకులను అడ్డగించి దారిలోనే అరెస్ట్ చేసి వెనక్కి తిరిగి పంపించడం ద్వారా మాకున్న రాజ్యాంగబద్ధమైన హక్కుని ఈ ప్రభుత్వం కాలరాస్తోంది. ఆ తర్వాత మా డిమాండ్కి తలొగ్గి కొంతవరకు మెత్తబడిన ప్రభుత్వం కండిషనల్గా బెయిల్ ఇవ్వడం జరిగింది. కానీ మా డిమాండ్ ఒక్కటే,
మీరు దోషులను ఎందుకు పట్టుకోవట్లేదు? దోషులను పట్టుకుని శిక్షించాల్సింది పోయి నిరసన తెలియజేసిన హిందువులను మీరు శిక్షిస్తారా? ఈ విధంగా బేషరతుగా ఎటువంటి కండిషన్స్ లేకుండా మీరు కేసులు ఉపసంహరించుకుని వారిని విడుదల చేయాలని మేము కోరితే కండిషన్స్ బెయిల్ ఇవ్వడం అనేది నిజంగా చాలా నిరంకుశత్వం. అంతేకాకుండా పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేసుకున్న ఈ ప్రభుత్వం వారిని సక్రమంగా వారి బాధ్యతలు నిర్వర్తించకుండా కేవలం ప్రభుత్వానికి మనుగడ కోసం, ప్రభుత్వానికి సపోర్టుగా ఉండే విధానాల కోసమే ఈ వ్యవస్థను వాడుకోవడం శోచనీయం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనిషి జీవితం యాంత్రికమైపోయింది. కాస్తైనా ప్రశాంతంగా జీవించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ఉరుకుల పరుగుల జీవితం నుంచి కొంత ఉపశమనం కలిగించేవి పార్కులు. ప్రశాంతతనిచ్చే ఈ పార్కులు కొన్ని చోట్ల శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వాటిలో బీచ్ రోడ్లో నెలకొని ఉన్న రాధాకృష్ణ పార్క్ ఒకటి. యాంత్రిక జీవితం నుంచి ఉపశమనం కోసం ఈ పార్కులు దోహదపడతాయి. పచ్చని బయళ్లు, వృక్షాలున్న చోట పక్షుల కిలకిలారావాలు మనసును రంజింపచేస్తాయి. ప్రకృతి రమణీయతను ఆస్వాదించేందుకు మనసుకు హాయినిచ్చే అటువంటి ప్రదేశాలను వెతుక్కుని మరీ సందర్శకులు వెళ్తుంటారు. అలాంటి వాటిలో బీచ్ రోడ్లో నెలకొని ఉన్న గోకుల్ పార్కు ఒకటి. సహజ సిద్ధ అందాల ఆర్కే బీచ్లో సందర్శకులకు ఉల్లాసాన్నిచ్చే వాటిలో రాధాకృష్ణ పార్క్ ప్రముఖమైనదని చెప్పవచ్చు. పచ్చిక బయళ్లు, కనువిందు చేసే పూల మొక్కలు, వాటి మధ్య విహరించేందుకు వీలుగా నడదారితో ఈ పార్కును అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. సాయంత్రం వేళలో నిత్యం సందర్శకులతో ఇది కళకళలాడుతుంది. ఈ పార్కులో రాధాకృష్ణ గోపురం పైకప్పు శిథిలావస్థకు చేరి సందర్శకులను మనోవేదనకు గురిచేస్తోంది. పిక్నిక్ల సందడి సమయంలో కుటుంబ సభ్యులంతా కలిసి ఈ పార్కులో ఉల్లాసంగా గడుపుతుంటారు. అయితే సరైన ఆలనాపాలనా లేకపోవడంతో పార్కు ప్రాభవం కోల్పోయింది. రాధాకృష్ణల గోపురానికి మరమ్మతులు చేపట్టి పార్కుకు పూర్వ వైభవం తీసుకురావాలని సందర్శకులు కోరుతున్నారు. మా యాదవ సంఘానికి ఉన్నటువంటి బీచ్లో రాధాకృష్ణుల గుడి ఆవరణలో వేరే రాధాకృష్ణ విగ్రహాలు కూడా ఉన్నాయి. అవి శిథిలావస్థలో ఉన్నాయి కాబట్టి మా యాదవ సంఘం ప్రెసిడెంట్ గారితో, కొమ్మి సంజేశ్వర గారితో మాట్లాడి మేమంతా ఒక కమిటీ వేసుకుని దాని త్వరలోనే పునర్నిర్మాణం చేస్తామని చెప్పేసి ఈ ఇంది పూర్వంగా తెలియపరుచుకుంటూ త్వరలోనే మా యాదవ సంఘం తరఫున అవన్నీ పునర్నిర్మాణం చేస్తామని చెప్పేసి మీకు విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు బీచ్ రోడ్లో జాలారపేటకెళ్లే తోవలో, కోస్టల్పేట నుండి జాలారపేటకెళ్లే తోవలో కృష్ణుడి టెంపుల్ ఉంది. ఆ కృష్ణుడి టెంపుల్కి ప్రతి ఒక్క పర్యాటకులు, అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న చుట్టుపక్కల ఉన్న భక్తులు, ప్రజలు అందరూ వస్తారు. నేను ఈ చుట్టుపక్కలే ఉంటున్నాను కాబట్టి గుడికి పైన ఆవు కృష్ణుడు ఇది బాగా శిథిలావస్థకు వచ్చింది కాబట్టి ఈ దీన్ని జీవీఎంసోలు కానీ ఇండోమెంటోలు కానీ తీసుకొని దాన్ని పునర్ చేస్తారని మరీ కోరుచున్నాం. అలాగే మన బీచ్కి వచ్చిన ఇది కానీ అక్కడ ఉన్న యాదవ్స్ కానీ ఇతర కులవాళ్ళు కానీ అందరూ ఆ కోవిల్ అంటే చాలా ఫేమస్, పురాతనమైన కోవిల, దానికి కొద్దిగా ఇచ్చేస్తారని మేము జీవీఎంసోల్ని, ఇండోమెంటోల్ని, ప్రజల్ని కూడా కోరుచున్నాం. బతుకు భారమైంది, జీవనం గగనమైంది. చేతిలో చిల్లి గవ్వలేక, సాయం అందించే చేతులు కానరాక, సంసారాలను నెట్టుకొచ్చే మార్గం కానరాక సతమతమవుతున్నారు. అప్పులు తీర్చలేక ఆవేదన చెందుతున్నారు. ఆకలి దప్పులతో దుర్భర జీవితాలను వెళ్లదీస్తున్నారు వారే మత్స్యకార మహిళలు. కోవిడ్ నేపథ్యంలో వారి ఆర్థిక ఇబ్బందులపై ఏసీటీ కథనం. ఫిషింగ్ హార్బర్ గంగపుత్రుల జీవనంపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. నిత్యం మత్స్యకారులు, కొనుగోలుదారులతో సందడిగా కనిపించే ఫిషింగ్ హార్బర్ కరోనా దెబ్బకు కళతప్పింది. రోజు కోటి రూపాయల వ్యాపారం జరిగే ఫిషింగ్ హార్బర్ ఇప్పుడు బోసిపోతోంది. చేపల వ్యాపారంతో సందడిగా ఉండే జాలారిపేటను నిశ్శబ్దం అలుముకుంది. హార్బర్పై ఆధారపడి జీవించే వేల మంది మహిళలు ఇప్పుడు కూలీ దొరక్క ఇబ్బంది పడుతున్నారు.
రాష్ట్రంలోని అతిపెద్ద ఫిషింగ్ హార్బర్లలో విశాఖపట్నం హార్బర్ ఒకటి. ఇక్కడ నుండి పచ్చి చేపలతో పాటు ఎండు చేపలు చెన్నై, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు ఎగుమతవుతుంటాయి. విశాఖ ఫిషింగ్ హార్బర్లో 708 మెకనైజ్డ్ బోట్లు, 3500 ఇంజన్ పడవలు, 2000 తెప్పలు ఉన్నాయి. వీటి మీద ఆధారపడి సుమారు 28,000 మంది జీవనం సాగిస్తున్నారు. వీరితో పాటు చేపల మారు అమ్మకం చేసే మహిళలు, వీధుల వెంట తిరుగుతూ చేపలను అమ్మేవాళ్లు, ఎండు చేపల యార్డుల్లో పనిచేసేవాళ్లు, ఇలా మరో 12,000 మంది ఉపాధి పొందుతున్నారు. అమ్ముడుపోని చేపలను ప్రాసెసింగ్ చేసి ఎండబెట్టడం, తిరిగి వాటిని అమ్మడం వంటి పనులను కూడా మహిళలు చేస్తుంటారు. కరోనా లాక్డౌన్ ప్రభావంతో మార్చి నుంచి సముద్రంలో వేట సాగడం లేదు. లాక్డౌన్ అనంతరం వేట నిషేధం తిరిగి లాక్డౌన్ అమలుతో తీర ప్రాంతంపై తీవ్రంగా ప్రభావం పడింది. జూన్, జులై, ఆగస్టులలో ఎక్కువగా మత్స్య సంపద దొరికే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్, అక్టోబర్లలో తుఫాన్లు, వాతావరణ ప్రతికూలతలతో వేట సాగే అవకాశాలుండవు. ఏడాది పొడవునా జీవనోపాధికి అవకాశం ఉండే సమయంలో కరోనా ప్రభావంతో వేట సాగని పరిస్థితి నెలకొంది. నెలల తరబడి పని లేకపోవడంతో గంగపుత్రులకు రోజు గడవడమే గగనంగా మారిందని మత్స్యకార మహిళలు వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. చేపల కొంటే ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఈ చేపలు ఎత్తుకెళ్ళిపోవడం అక్కడ చూస్తే పిరుము. ఎలా వ్యాపారాలు చేసుకొని పిల్లలు పెంచుకోవాలండి? మా పరిస్థితులు ఎలా ఉంటున్నాయి? ఇంట్లో చూస్తే మా ఆయనలు బ్యాందీకి డబ్బులు ఇవ్వలేదని తనుతున్నాను. వాళ్ళతో తన్నులు తినాలా? ఇక్కడికి వచ్చి కష్టపడుకుందామంటే 10 రూపాయలు ఇల్లు ఉండడం లేదు, 10 రూపాయలు దొరకడం లేదు. మా పిల్లలు ఎలా పెంచుకోవాలండి? మేము జాగ్రత్తగా ఉన్నాం, ఉండలేకపోతున్నాం అంటే భయం అనేది ఎవరికన్నా పుట్టింది. చేపలకు రావడం లేదు జనము, కొన్నందుకు ఎవరు రావడం లేదు. కొనుక్కోవడము, పెట్టుకోవడము, ఊరబెట్టుకుండేలాగా బతుకుతున్నాము. అక్కడ చూస్తే పిరుగు, అగ్గి పిరుగు వస్తున్నాయి. బోట్లకు చేపలు ఉండడం లేదు, దానికి వచ్చి తుఫాను ఒకటి అన్నారు. మేము ఏది కొనుక్కున్నా అమ్ముకోలేకపోతున్నాం, ఏది చేయాలన్నా చేసుకోలేకపోతున్నాం. పిల్లలు ఎలా పెంచాలన్నా పెంచనంత 10 రూపాయలు ఎరగలేదు. వ్యాపారాలు లేవండి. కొండవంతి కొంటున్నాము, 4 రోజులు 3 రోజులు ఐసి పెడుతున్నాము. ఎవరన్నా వస్తే కొద్దిగా అమ్ముతున్నాము, ఉన్ను కొద్దిగా ఉప్పు నీటిలో వడేసుకుంటున్నాం. ఉప్పు నీటిలో ఊరబెట్టుకోవడం, ఎండబెట్టుకోవడం. 10 రూపాయలు ఆస్కారం లేదు. మా పిల్లలు వెళ్ళినకేసి 1 రూపాయి దొరకడం లేదు. చేపలు కొంటున్నామంటే చేపలు చేరడం లేదు, ప్యాసింజర్లా రావడం లేదు. వచ్చినా ఇక్కడ కొండం లేదా లోపలికి వెళ్ళి ఆర్చనలో కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా పిల్లలకి జరగడం లేదు. మా పరిస్థితి చాలా చాలా కష్టంగా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం అవడం లేదు. బోట్లో వాళ్ళకి చేపలు వస్తున్నాయి, వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మా కోసం ఎవరూ పట్టించుకునే వాళ్ళే లేరు. మేము చాలా చాలా బాధపడుతున్నాం సార్. కొంతమందికి ప్రభుత్వం డబ్బు వేసింది, కొంతమందికి డబ్బు పడలేదు. వేసిన వాళ్ళకి సరదా ఉంది, అయిన వాళ్ళు బాధలు పడుతున్నారు. బీజేపీ నేతల హౌస్ అరెస్టులను ఖండిస్తూ విష్ణుకుమార్ రాజు ఇంటి వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. అంతర్వేది ఘటనను ఖండిస్తూ అమలాపురం బయలుదేరిన బీజేపీ నేతలను రాష్ట్రవ్యాప్తంగా హౌస్ అరెస్టులు చేశారు. దీనిలో భాగంగా విశాఖ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును కూడా హౌస్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కక్షపూరిత విధానాలను విడనాడాలన్నారు. ఈ కార్యక్రమంలో పరశురాం తదితరులు పాల్గొన్నారు. కేసుల్ని అట్లాగే ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా పేపర్స్ లో మేము చదవటం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వము వైఖరి వింత వైఖరి, ఎప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఇంత దారుణంగా ఒక్క రాష్ట్రంలో హిందూ దేవాలయాలపైన దాడులు కానీ, భూములు కబ్జాల విషయంలో కానీ, రకరకాల కోర్టుల్లో అన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావటం కానీ, ఇసుక దగ్గర నుంచి మందు వరకు అన్ని చోట్ల కూడా అరాచకం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో. ప్రజలు విసిపెత్తిపోయి ఉన్నారు. కేవలము ఎంతసేపు ప్రజల డబ్బు తీసుకుని ఆసరా అని చెప్పి, లేకపోతే నవరత్నాల పేరుతోటి ప్రజల డబ్బు ప్రజలకే ఇస్తున్నారు, అడగకుండా కూడా ఇస్తున్నారు, కానీ కొంతమంది పొట్టలు కొట్టి. ఎక్కడా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము
ఎక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది లేదు. దారుణాతి దారుణంగా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు. ఎవరైనా దానికి వ్యతిరేకించి అడుగుదాము నిరసన తెలియజేద్దామంటే వాళ్ళని తీసుకుని వెళ్లి జైల్లో పెడుతున్నారు, అక్రమంగా కేసులు పెడుతున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు అమలాపురంలో ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటే వారిని కూడా వెళ్లకుండా అడ్డుకుని హౌస్ అరెస్ట్లు చేయటము, మన ధర్మరక్షణ గురించి అడుగారో వాళ్ళపైన కేసులు బనాయించి మహిళలని చూడకుండా కూడా ఒక 8 రోజులు వాళ్ళకి జైలుకి పంపించడం జరిగింది. ఇప్పుడు మేము కోరేది వాళ్ళు పైన ఉన్న పెట్టిన కేసుల్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వం విత్డ్రా చేసుకోవాలని మా కోరిక. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీ వైఖరి మార్చుకోండి, లేకపోతే ఎట్లాగా సుప్రీంకోర్టు ఇప్పుడు మన తీర్పు మన డిసిషన్ ఇస్తుంది. అవినీతిగా ఉన్న వాళ్ళు రాజకీయ నేతలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇంకా పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ ఏ పార్టీలో ఉన్న వ్యక్తులైనా సరే త్వరితగతిన న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో డెఫినెట్గా ఈ ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇంకొక 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు భరించవలసిన అవసరం కూడా ఉండకపోవచ్చు. తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వము కూలిపోతుంది, పోరాడవలసిన సమయం వచ్చింది. కాబట్టి ప్రజలు అందరూ కూడా ఐక్యతగా కుల మతాల పార్టీలకి అతీతంగా మనం యాక్ట్ చేయవలసిన అవసరం ఉంది. కేసులు ఏదైతే దొంగ కేసులు బుక్ చేశారో వాళ్ళని వాళ్ళపైన కేసులు ప్రభుత్వము విత్డ్రా చేసుకోవాలి. రైల్వే న్యూ కాలనీలో టెన్సింగ్కాన్ ఇంటర్నేషనల్ ఈ కాటే మెడల్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. గత నెల 29-30 తేదీలో టెన్సింగ్కాన్ ఇంటర్నేషనల్ ఈ కాటే పేరిట ఆన్లైన్లో కరాటే శిక్షణా తరగతులు నిర్వహించింది. శిక్షణను పూర్తి చేసుకున్న అభ్యర్థులకు నిర్వాహకులు 42 వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆళ్ల లీలావతి, భర్త శ్రేణులు పతకాలను ప్రదానం చేశారు. ఎక్కువగా తెలుసు and at 12 years boys అలాగే పట్టి సౌండ్ ప్లేస్ ఒకటే చేస్తారు కాటా చేస్తారు మాకు ఎందుకు సార్ మీకు చేయాలి సార్ మేము గత ఆగస్టు 29-30 తారీఖులోనే ఇంటర్నేషనల్ ఈకాటా ఛాంపియన్షిప్ నిర్వహించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో జరిగింది ఈ టోర్నమెంటు. దానికి మా పిల్లలు సుమారు 64 మంది విద్యాని విద్యార్థులు పాల్గొన్నారు. దాంట్లో సుమారు 42 మంది విద్యాని విద్యార్థులకి మెడల్ సాధించుకున్నారు. ఈరోజుకి ఆ పిల్లలకి మెడల్స్ని అందరికీ కూడా ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్య అతిథులు కేకే రాజు గారి చేతుల మీదకి అందజేయాలనుకున్నాం, కానీ అతను అనుకున్న కారణాల వల్ల రాలేకపోయారు. మరి ఆర్ సీని గారి చేతుల మీదుగా మొత్తం అన్ని ఈ ప్రోగ్రామాన్ని అన్ని కార్యక్రమాలను ముగించడం చేయడం జరిగింది. బాధాకరం విషయం ఏంటంటే మా దగ్గర ఫస్ట్ స్టాండర్డ్లో జాయిన్ అయింది జే తేజస్ అనే అమ్మాయి, 5th క్లాస్ వరకు వచ్చింది. 5 సంవత్సరాలు బట్టి మా దగ్గర కరాటే నేర్చుకుంటుంది. ఆ అమ్మాయికి ఈ రోజు దాకా ఎక్కడికి వెళ్ళినా ఓటమి లేదు. 5 ఇంటర్నేషనల్ చేసింది, 11 నేషనల్ చేసింది అమ్మాయి. మొన్న అన్నవరం వెళ్ళేటప్పుడు వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళేటప్పుడు మెట్ల మీద జారి పడిపోయిందంట అమ్మాయి. అది హడ్డికి తగలగానే బ్యాక్ని హడ్డికి టచ్ అయ్యి క్లాట్ అయిపోయింది, కోమాకి వెళ్ళిపోయి నిన్న రాత్రి దుర్మరణం చెందింది అమ్మాయి. ఆ అమ్మాయికి మా అందరం కూడాని సానుభూతి తెలియజేశాము అందరం కూడాని. అలాగే ఆల సీని గారు ఆ అమ్మాయికి సానుభూతి తెలియజేస్తూ 5,000 రూపాయలు విరాహంగా డొనేషన్ ధనసాయం చేశారు అతనికి. వారికి మా అసోసియేషన్ తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆల సీని గారికి. ఎల్లవేళలా మా అసోసియేషన్ తరపు నుంచి ఎప్పుడూ వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తూ. సంక్షోభంలో చిక్కుకున్న ఈవెంట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీని ప్రభుత్వం ఆదుకోవాలని ఈవెంట్ మేనేజర్ల అసోసియేషన్ ఈమా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గడిచిన 6 నెలలుగా కరోనా కారణంగా ఈవెంట్ ఇండస్ట్రీ పూర్తిగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగర్ తీరాన వైఎంసీఏ పార్కింగ్ స్థలం వద్ద విశాఖకు చెందిన ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకు చెందిన ప్రతినిధులు సేవ్ ఇండస్ట్రీ అన్న నినాదంతో శాంతియుత నిరసన నిర్వహించారు. ఈవెంట్ ఇండస్ట్రీపై ఆధారపడి వేలాది కుటుంబాలు బతుకుతున్నాయని, వారంతా కరోనా కారణంగా జీవనోపాధి
ఉపాధి కోల్పోయి దయనీయ పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఈమె అధ్యక్ష కార్యదర్శులు రవిశంకర్, హరీష్లతో పాటు రేస్ ఈవెంట్స్ దాడి రవికుమార్, ఈమె కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్ పెనుమళ్ళ, అరుణ్ కుమార్, షరీఫ్ ఖాన్, అల్కా జాజు, హసీన్, విశాఖ వెస్ట్రన్ డాన్సర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు సూరజ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సాగర్ తీరంలో ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ ఉద్యోగుల నియామక పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ఆదివారం నుంచి వారం రోజుల పాటు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ ఆదేశాల మేరకు జీవీఎంసీ, మైదాన, గిరిజన మండలాలకు పరీక్షా సామగ్రి తరలించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ ఉద్యోగ నియామకాల పరీక్షలు అయితే జరగడానికి ఇక్కడ ఏర్పాట్లన్నీ ముమ్మరం చేస్తున్నారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే అంటే 277 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. 29 క్లస్టర్లుగా విభజించారు. అందులో 109 పరీక్షా కేంద్రాలు అయితే రూరల్లోను, 169 అర్బన్లోనూ ఉన్నాయి. ఇందులో మనం చూసుకున్నట్టయితే 8 క్లస్టర్లేమో రూరల్లో ఉన్నాయి, 21 క్లస్టర్లేమో అర్బన్లో ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ముగ్గురిని నోడల్ అధికారులు కూడా నియమించడం జరిగింది. విశాఖ అర్బన్ ప్రాంతంలో జీఎంసీ కమిషనర్ సృజనని, వేణుగోపాల్ రెడ్డినేమో మైదాన్ ప్రాంతంలోని, గిరిజన ప్రాంతంలో ఐటీడీఏపీ వెంకటేశ్వరని అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. 113 అయితే రూట్ మ్యాప్లు కూడా సిద్ధం చేస్తున్నారు. వీటన్నిటికీ కూడా క్లస్టర్ లేదు ప్రత్యేక అధికారులు ఉంచారు, నోడల్ అధికారులు ఉన్నారు. అంటే చీఫ్ ఆపరేటర్లు ఉన్నారు, ఉద్యోగులు అందరూ అంటే సిబ్బంది అంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే ముమ్మరం చేస్తున్నారు. స్వర్ణభారతి స్టేడియం అయితే స్ట్రాంగ్ రూమ్గా ఉన్నది. ఇక్కడైతే ఏర్పాట్లు సుమారు 100 కూలీలతో నిన్న రాత్రి నుంచి కూడా అన్ని చోట్లకి కూడా సామగ్రిని అయితే తరలించున్నారు. ఏది ఏమైనప్పటికీ పరీక్షలన్నీ కూడా సామరస్యంగా పారదర్శకంగా జరగాలని అయితే కలెక్టర్ వినచంద్ ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కోవిడ్ నేపథ్యంలో కూడా అంటే కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారి కోసం కూడా ప్రత్యేకంగా అయితే తరగతి గదులు ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో ఉండే పీపీఈ కిట్లతో మాత్రమే ఇన్విజిలేటర్లు కూడా ఇన్విజిలేట్ చేస్తారు వీళ్ళ కోసం. అలాగే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అభ్యర్థులందరూ కూడా మా పరీక్షలకు హాజరవుతూ ఉండాలి. సుమారు మనం చూసుకున్నట్టయితే 1585 పోస్టులకు గాను 1,50,441 మంది అయితే ఈ పరీక్షలు రాస్తూ ఉన్నారు. ఈ పరీక్షలు వారం పాటు జరుగుతాయి. అంటే ఆదివారం 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ పరీక్షలు అయితే జరుగుతూ ఉంటాయి. ఉదయం 10 నుంచి 12 వరకు, సాయంత్రం 2 నుంచి 4 గంటల వరకు, అంటే ఓన్లీ 2 అవర్స్ ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. వీటిని చాలా పటిష్టంగా చాలా బాధ్యతగా నిర్వర్తించాలని ఇప్పటికే కలెక్టర్ వినచంద్ అయితే ఆదేశాలు జారీ చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే కనుక కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అంటే మాస్కులు, శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్ ఇలాంటివన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటన్నిటి చర్యల తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా పరీక్షలు పారదర్శకంగా జరిగి బయటకు రావాలని అయితే ఆదేశాలు జారీ చేస్తున్నారు. విద్యార్థులందరూ కూడా అంటే ఎవరైతే పరీక్షలు రాయబోతున్నారో వాళ్ళందరూ కూడా నిర్ణీత సమయానికంటే ముందే హాజరు కావాలి. 1 నిమిషం కూడా లోపలికి, 1 నిమిషం లేట్ అయినా సరే లోపలికి అలౌ చేయమని సరే ప్రత్యేక అంటే సంకేతాలు అయితే వెలువడి ఉన్నాయి. జడ్పీసీఈఓ ఆదేశాలనుసారము కూడా పర్యవేక్షణ జరుగుతూ ఉంది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్లో బస్సులన్నీ ఏర్పాటు చేశారు. ఆ బస్సుల ద్వారానే నేను రాత్రి నుంచి కూడా సామగ్రిని అంతా కూడా ఇతర ప్రాంతాలకు తరలించారు. ఇక్కడ స్వర్ణభారతి స్టేడియం నుంచి కూడా అంటే ల్యాబర్ని అంతా సిద్ధం చేసి స్ట్రాంగ్ రూమ్లో ఉన్న పరీక్షకు సంబంధించిన యంత్రాలన్నీ కూడా పరీక్షకు సంబంధించిన సామగ్రిని అంతా కూడా తరలించారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే పరీక్షలు ప్రశాంతంగా జరగడానికి నగర వ్యాప్తంగా అంటే జిల్లా పరిధిలో ఏర్పాట్లన్నీ పూర్తయి ఉన్నాయి. ఇది ప్రస్తుత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో సిటీ బస్సుల చక్కర్లు సుదీర్ఘ విరామం తర్వాత డిపో నుంచి రోడ్డుపైకి. నగరంలో టీడీపీ కంచుకోటకు బీటలు, వైసీపీ గూటికి చేరనున్న దక్షిణ ఎమ్మెల్యే పాసుపల్లి. జిల్లాలో కొనసాగుతున్న కరోనా కల్లోలం, తాజాగా 371 పాజిటివ్ కేసులు, 6 మృతి. హిందూ దేవాలయాల పరిరక్షణపై బీజేపీ శాంతియుత నిరసన, పార్టీ కార్యాలయాల్లో ధర్నాలు. శిథిలావస్థకు చేరిన బీచ్ రోడ్, గోకుల్ పార్క్, పార్కును అభివృద్ధి పరచాలని స్థానికుల డిమాండ్. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.